హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం మూడవచనం. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గయి ద్వారా సెలవిచ్చిందేమనగా, నాలుగవచనం, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబు వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఈ మందిరం పాడయ్యుండగా, మందిరం పాడైంది, మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించడానికి, ఇళ్ళు కట్టుకోవడానికి, అందులో సుఖించడానికి ఇది సమయమా అని అంటున్నాడు. నిజమే కదా. దావీదు వంటి తీర్మానం మనకి రావాలి, దేవుని మందిరం కట్టబడాలి అనగా అనేక మంది జీవితాలు కూలిపోయాయి, జీవితాలు పాడైపోయాయి, బ్రతుకులు పాడైపోయాయి, నష్టపోయారు, అగమ్య గోచరంగా ఉంది, చీకట్లో సంచరించుతున్నారు. దేవుడు నివసించవలసిన మందిరాలు, మనమే ఆయన మందిరాలు కదా. ఎన్ని మందిరాలు కూలిపోయాయి, ఏంటి ఆ మందిరాలను చూసినప్పుడు బాధ్యత రాడలేదా? ఆ మందిరాలను చూసినప్పుడు ఆ మందిరాలు కట్టబడవలనని నీకు దావీదు గారి యొక్క కోరిక నీకు రాడలేదా? నా వాస స్థలంలో నేను ఆ ఇంట్లో పోను, నా కనులకు నిద్ర రానియను, ఆయన మందిరము కట్టబడే వరకు అన్నట్లు. ఈ మందిరం పాడయ్యుండగా మీరు, నాలుగవచనంలో, సరంబి వేసిన ఇళ్ళలో నివసించుటకు ఇది సమయమా? సరంబి వేసిన ఇళ్ళంటే అధునాతనమైన హంగులతో, వసతులతో. ఎలా అయితే సుఖం ఉంటుందో అలాంటి సుఖంతో వారు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది న్యాయమా మీకు? ఇది సమయమా? సమయం కాదు ఇది, కాలము సంకుచితమై ఉంది, వచ్చివాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. మనం ఏం చేయాలి? అనేక మందిరాలను నిలబెట్టాలి, కట్టాలి, అనేక మంది జీవితాలను కట్టాలి. ఈ మందిరం పాడయ్యుండగా, ఈ జీవితం పాడై ఉండగా, ఈ బ్రతుకు పాడై ఉండగా, నష్టపోయి ఉండగా, కూలిపోయి ఉండగా, మీ పనులు మీరు చూసుకుంటారా? మీ ఇల్లు కట్టుకుంటారా? మీ సుఖాన్ని కోరుకుంటారా? మరి ఇల్లు ఎవరు కడతారు? ఈ మందిరాన్ని ఎవరు కడతారని దేవుడు అంటున్నాడు. ఈ మందిరం పాడై ఉండగా సరంబి వేసిన ఇళ్లలో నివసించటకు ఇది సమయమా? ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు ఏమంటున్నాడు చూడండి, వాళ్ళతో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. ఈ దినాన మనం చేయాల్సింది అది. మనలో ఆ దేవుని గురించి నా కోరిక రాకపోవడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తన సరిగలేదు. అందుకే మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకునండి అని ఈ అధ్యాయంలో మళ్ళీ సొంత ఇల్లు కట్టుకోవడానికి పూనుకున్న ఆ తిరిగి వచ్చిన ఆ సమూహంతో హగ్గయి వచ్చి వారిని ప్రోత్సహిస్తూ, వారిని ధైర్యపరుస్తూ, వారిని తిరిగి మందిరము కట్టబడినట్లుగా ఈ అధ్యాయం మనకి ఆ రీతి పాఠాలు నేర్పిస్తుంది. మనం కూడా మన జీవితాలలో మనం దేవుని కొరకు చేయాల్సిన నిర్ణయం ఏంటంటే దావీదు యొక్క నిర్ణయం చేయాలి. దేవుని రాజ్యవ్యాప్తి నీ వల్ల జరగాలి అంటే, అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడాలి అంటే, అనేక ఆత్మలు ప్రభు యొద్దకు ఆకర్షించబడాలి అంటే, కూలిపోయిన జీవితాలను నువ్వు కట్టాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ద్వారా నీవు, నేను కూడా ఇటువంటి తీర్మానం తీసుకోవాలి. నా కనులకు నిద్ర రానియను అనగా, కన్ను మూసినా కన్ను తెరిసినా దేవుని కొరకు పనిచేయాలని, అనేకులకు సువార్త ప్రకటించాలని, నాకున్న మాధ్యమాల ద్వారా ఎంతమందికైతే సువార్తను ప్రకటించగలనో, ఎంతమందికి చేరువుగా తీసుకుని వెళ్ళగలనో, అటువంటి దావీదు గారికి ఉన్న రోషం, పౌరుషము, తెగువ, ధీరత్వం, అప్పట్టుదల నీకు నాకుంటే మనం అనేక మందిని దేవునికి మందిరాలుగా మనం తయారు చేస్తాం. కాబట్టి దేవుని కొరకు నువ్వు చేయాల్సిన నిర్ణయం ఏంటంటే అనేక మందిని, కూలిన జీవితాలను దేవునికి నివాస స్థలాలుగా చేస్తాను. అయితే దావీదు కట్టాలి అనుకున్నాడు, దానిటికీ అన్నిటికీ సామాగ్రి, ఆ గొప్ప మందిరము కట్టబడడానికి కావాల్సిందంతా అంతా సిద్ధం చేసుకున్నాడు. తన ఆలోచన ప్రవక్త అయిన నాతాన్తో పంచుకున్నాడు. నేను దేవునికి మందిరం కట్టాలి అనుకుంటున్నాను అన్నప్పుడు నాతాను ప్రవక్త అన్నాడు, నీ మనసులో ఉన్నదంతా చే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అయితే ఆ రాత్రి
తిరిగి అనాతాను ప్రవక్తకి దేవుడు చెప్పాడు, దావీదు కాదు కట్టాలి, దావీదును నేను కోరుకోలేదు, దావీదు గర్భమున పుట్టబో సొలొమోను మందిరం కడతాడు వెళ్ళి చెప్పు అని. మళ్ళీ నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు కాదు కట్టాలి, నీ కుమారుడు కడతాడు, దేవుడు నీ కుమారుణ్ణి కోరుకున్నాడు. నిజంగా దావీదుకు ఒక రకంగా భంగపాటే, తీవ్రమైన నిరాశ వచ్చేస్తుంటుంది కదా. ఆయన కోరిక ఏంటంటే, నేను మందిరం కట్టాలి, నేను మందిరం కట్టాలి, నేను మందిరం కట్టాలి. కానీ తన కుమారుడికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు, సొలొమోను ఆలయం కట్టాడు. అయితే నేటి దినాన మనం ఎన్ని ఆలయాలు నిర్మించచ్చు చెప్పండి దేవుని కోసం? ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఆలయం, ఒక్కొక్క వ్యక్తి దేవునికి నివాస స్థలం. ఎంతమందిని మనం దేవుని యొద్దకు నడిపిస్తే, ఎంతమందికి సువార్త చెప్పి వారిని రక్షణలోకి నడిపిస్తే అంత మందిరాలు నిర్మించినట్టు. కానీ నేటి దినాన మనం మందిరం అంటే ఏ ఆలోచనలోకి వెళ్ళిపోయాను తెలుసా? ఓ పెద్ద కట్టడం కాదు, అది కాదు మందిరం. ఆయన చేతులతో నిర్మితమైన దానిలో ఆయన నివసింపడు, అంతే కదా. సొలొమోను ఆలయం కట్టి అంటున్నాడు, ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలవే, ఈ మందిరం నీకే పాటిది. ఆకాశం సింహాసనంగా చేసుకున్నవాడు ఆయన, భూమిని పాదపీఠంగా చేసుకున్నవాడు. మరి మానవ నిర్మిత ఆలయం ఆయన నివసించడానికి సరిపోద్దా? కానే కాదు. అందుకే ఈ కట్టడాలు కాదు ఆయనకు కావాలి, మనుష్యుల హృదయాలు ఇవే ఆలయాలు. మనమే ఆయన ఇల్లు, ఆయన నివసించున్నట్లుగా మీ దేహం దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ అందులో నివాసము చేయుచున్నదనియు మీరు ఎరగరా? కాబట్టి దేవుని కొరకై దేవుని ఆవాస స్థలముగా నివాస స్థలంగా ఉండునట్లుగా ఒక మందిరం కట్టాలి అనుకున్నాడు దావీదు. అవును, అయితే తన కుమారుడు ద్వారా దేవుడు ఆ పనిని సఫలం చేశాడు. ఈ దినాన మనం దేవుని కొరకు చేయాల్సిన నిర్ణయము ఏమిటంటే, ఆలయాలు కట్టాలి. ఏమిటి ఆలయాలు? అనేక మందికి సువార్తని చెప్పే వారిని క్రీస్తుకు నిలయాలుగా మార్చాలి. ఇదే మనం చేయాలి.